అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చక్కగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూనే ఇంకొక పక్క సినిమా సంబరాలు కూడా అందరు జరుపుకుంటూ బిజీ బిజీగా ఉండుంటారు కదా. ఎస్, సో సంక్రాంతి హడావిడి, సంక్రాంతి సినిమాల హడావిడి కూడా అయిపోయిన తర్వాత కూడా మనకి ఇంకొక వండర్ఫుల్ సినిమా ఆ జోష్ని కంటిన్యూ చేయడానికి, ఆ సక్సెస్ జర్నీని తెలుగు ఇండస్ట్రీలో కంటిన్యూ చేయడానికి రెడీ అయిపోయింది. అదే అశ్వత్థామ. ఎస్, జనవరి 31 ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. అందుకే ఈ పండుగ సందర్భంగా మనందరినీ పలకరించడానికి అశ్వత్థాముడు రెడీగా ఉన్నాడు. హాయ్ శౌర్య, హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఏంటి, చాలా చాలా అందంగా మొత్తంగా ముస్తాబ్ చేసేసుకున్నాం మనం. సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే బాగా జరుగుతున్నాయి. సో ఆల్ సెట్ ఫర్ రిలీజ్? ఆల్ సెట్ ఫర్ రిలీజ్. ఓకే, ఏం గుర్తొస్తుంది సంక్రాంతి అనగానే, ఏ అల్లరి గుర్తొస్తుంది? సంక్రాంతి అంటే అమ్మమ్మ, తాతగారు, పులిహేర, గారెలు, నాటుకోడి, చపాతీలు, మటన్ కర్రీ, చట్నీలు, అమ్మ, డాడీ, కజిన్స్, ఊరి మట్టి వాసన, చాలానే గుర్తొచ్చాయి చాలా. సో బేసిక్గా సంక్రాంతి అంటే మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సినిమాల పండుగ కూడా మారిపోయింది. అలాగే ఇప్పుడైతే అఫ్ కోర్స్ ఆ హడావిడి జరుగుతూనే ఉంది. అండ్ అశ్వత్థామ ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ జానర్లో ఎంటర్టైన్ చేయడానికి ఈ మంత్లో వస్తుందని చెప్పొచ్చు. అవును, అసలు ఏ సినిమాతో ఏ జానర్తో సంబంధం లేకుండా యూనో చాలా యూనిక్గా కనిపిస్తుంది అశ్వత్థామ ట్రైలర్. అవును. సో ఎస్, ఫస్ట్లీ అన్నిటికంటే ముందు మీరు కథ రాయడం అనేది సినిమాకి హైలైట్ అయింది కాబట్టి దాని గురించే మాట్లాడుకుందాం. ఎక్కడ మొదలైంది ఆ థాట్? సో మనం ఎప్పుడు 24/7 మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అశ్వత్థామ ఒక కాన్సెప్ట్గా తీసుకుని దాని కమర్షియల్ వేగా అన్ని ఎలిమెంట్స్ ఉంటే ఎలా ఉంటుంది, మంచి చూపిస్తూ ఎంటర్టైన్మెంట్, ఒక అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ నవ్వుకోవడమే కాదు, ఒక దేనికైనా థ్రిల్లింగ్గా అనిపించినా సరే, సో అన్ని ఎంటర్టైన్మెంట్లోనే వస్తాయి చాలు కదా. సో ఎంటర్టైన్ అయినట్టు అంటే, సో అందుకనే అశ్వత్థామ రాయడం జరిగింది. ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి వచ్చింది. రియల్ స్టోరీ, రియల్ లైఫ్లో మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం కానీ అవి ఒక సినిమాగా అడాప్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అది ఒక పెద్ద టాస్క్. ఆ ప్రాసెస్లో మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు అండ్ మీరు దాన్ని ఎలా చేయగలిగారు? అసలు స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి దీన్ని మనం సినిమాగా చేస్తే బాగుంటుంది, చాలా అంటే జనాలు కనెక్ట్ అవుతారు దీనికి అనిపించిన తర్వాత నేను డిస్కస్ చేసింది తేజ, మా డైరెక్టర్ రమణ తేజ. దాని తర్వాత ఫనీ అండ్ ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు. సో అక్కడి నుంచి వీళ్ళతో కూర్చుని చేయడం, ఇన్పుట్స్ తీసుకోవడం, సో వాళ్ళ ఇన్పుట్స్, సో వర్క్ అనేది ఫాస్ట్ జరిగేది. ఇంకో డ్రాఫ్ట్ రాద్దాం, ఇది నచ్చలా, ఇంకోటి రాద్దాం, ఇంకోటి రాద్దాం. సో ఎప్పుడైనా ట్రూ ఈవెంట్స్ తీసుకున్నప్పుడు చాలా న్యాచురల్గా వెళ్ళాలి. సో అన్యాచురల్గా చేసేస్తున్నావా అని చెప్పి డౌట్తో మళ్ళీ మమ్మీ వాళ్ళతో, డాడీ వాళ్ళతో డిస్కస్ చేసి ఇది బాగాలేదు కదా, అది బాగాలేదు కదా అని చెప్పి, సో ఈసారి వస్తే గట్టి కొట్టాలి లేకపోతే అని చెప్పి, సో అలా చేసాం. సో ఎక్కువ డిస్కషన్స్ ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ 11 స్టార్ట్ చేస్తే నైట్ 3-4 వరకు ఇంకా అదే పని, మాకు ఇంకేం లేదు. బట్ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, మీరు అమ్మాయిల నుంచి చాలా ఎక్కువ మార్కులు కొట్టేశారు తెలుసా? ఎప్పటి నుంచో, ఇప్పుడే కాదు. సో మీరు ఎప్పుడు మాట్లాడినా ఆడవాళ్ళకి సంబంధించి చాలా మర్యాదగా, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. అమ్మ గురించి చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఈ సినిమా కంటే ముందు మీరు చేసిన భూమి షార్ట్ ఫిల్మ్ కూడా, అది కూడా ఆ ఆడవాళ్ళకి సంబంధించింది. ఇలా యునో ద వే యూ ఫోకస్ ఆన్ ఉమెన్ అన్నది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయాన్ని నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చింది అంటారు, ఇన్ని మంచి లక్షణాలు ఎలా వచ్చాయి? ఏమో నాకు తెలీదు, బట్ పెంపకం బట్టి మేబీ మళ్ళీ అమ్మకి ఇచ్చేస్తారా? డాడీకి, మమ్మీకి, ఇద్దరికి, పెంపకం బట్టి అంతే. బట్ ముందు నుంచి కూడా మాకు అర్థమవుతుంది అమ్మ నాన్న చాలా సపోర్టివ్గా ఉంటున్నారు మీ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ కెరియర్లో అని. అండ్ దట్స్ హౌ ఐరా క్రియేషన్స్ కూడా ఫామ్ అయింది అండ్ సక్సెస్ఫుల్గా చెలో తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. డూ యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ దెమ్? ఎలా అసలు వాళ్ళంత సపోర్టివ్గా ఎలా ఉండగలుగుతున్నారు? సినిమా ఇండస్ట్రీ అంటే కొంచెం అమ్మ నాన్నల దగ్గర కొంచెం నెగిటివిటీ చూస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంత కాంట్రాస్ట్గా ఎలా ఉండగలుగుతున్నారు అంటారు? అంటే ఇప్పుడు నేను ఏదో పనులు చేయలేదు కదా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, నిజంగా చేయలేదు. సో నాకు తెలిసినంత వరకు నాకు చిన్నప్పటి నుంచి సపోర్టివే. నేనేం కావాలి నాకు కాదు, మా అన్నయ్యకి కూడా చెప్పాలంటే నాకంటే మా అన్నయ్యకి ఎక్కువ చేస్తుంటారు. మీరు కనిపించట్లేదు, నేను ఇండస్ట్రీ ఉన్నాగా నేను కనిపిస్తున్నాను. సో నేను ఏం కావాలని ఇచ్చేవాళ్ళు నాకు అన్నయ్యకి చిన్నప్పటి నుంచి, ఇది చెడు ఇది మంచి అని చిన్నప్పటి నుంచి నేర్పించారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఏం చేసినా సరే పేరెంట్స్ దగ్గర తలదించుకోకూడదని నాకు మా అన్నయ్య గట్టిగా ఉండేది. నువ్వు అల్లరిచి
నవ్వులు పాలవ్వకూడదని నా ఫీలింగ్. మన పేరెంట్స్ ముందు తలదించుకుంటే దామించిన దరిద్రం లేదని నా ఫీలింగ్. గర్వంగా ఎత్తుకునేదే వాళ్ళ మీద బేసిక్లీ. నేనేంటో చూపించాలి, నేను అది కారు కొనాలి, ఎంత సంపాదించాలని చెప్పి ఎప్పుడు మనకు కలగంటాం కదా. నేను మా డాడీకి చూపించాలి, నువ్వు వాళ్ళ దగ్గర జీవితంలో తలదించుకుంటే నీ జీవితం వేస్ట్. సో అందుకనే తప్పు చేసే ముందు ఎప్పుడు ఆలోచిస్తుంటాను. నా కథతో ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను ఐరా క్రియేషన్స్ అని అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? అది ఒక ఎమోషనల్ అండి. జరిగిపోయింది అంటే స్టోరీ చెప్పాను, అమ్మకు బాగా నచ్చింది, మనవి తీద్దాం అన్నారు, ఓకే అన్నా. సో ఇట్స్ ఎమోషనల్, వాళ్ళకి నా మీద నమ్మకం. అండ్ సినిమా స్క్రిప్ట్ బాగా వచ్చింది, డెఫినెట్లీ సార్ కొడతారు, మంచి సినిమా అవుద్ది, ఎవరిని హత్య చేయరు, మంచి సినిమా అవుద్దని నమ్మారు. ఇంకంతే అంటే కొడుకు మీద తప్ప ఇంకెవరి మీద ఉంటుంది నమ్మకం? ఇంకా స్క్రిప్ట్ మీద కంటే నన్నే ఎక్కువ నమ్మారు. నేను మాత్రం స్క్రిప్టే నమ్మా. పొరపాటు నేను తేడా జరిగితే పేరెంట్స్కి తలదించుకుంటారు కదా, సో అది జరగకూడదని చెప్పి నేను చాలా కాన్సన్ట్రేషన్గా ఈ సినిమా నెలైనా సరే బాగా రావాలి, బాగా తీయాలి. కంప్లీట్లీ బాగా వచ్చింది, హ్యాపీ. రమణితేజ గారు ఏంటి చెలో నుంచి పరిచయమా మీకు? చెలో ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది కదండి, సో అక్కడ నుంచి పరిచయం అయ్యాడు. సో అక్కడ నుంచి తను ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ యుఎస్లో కోర్స్ చేసి వచ్చాడు. సో అక్కడ నుంచి పరిచయం పెరిగి డిస్కషన్స్ ఇలా తీస్తే బాగుంటుంది ఈ షార్ట్ ఇలాగా. సో డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు నేను రాసుకున్న స్టోరీకి ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యాడు కదా, తినికిస్తే బాగుంటుంది, తన ఐడియాస్ నాకు నచ్చాయి, బాగా తీయగలడు. అండ్ ఫస్ట్ నుంచి స్క్రిప్ట్లో ఉన్నాడు కాబట్టి ఈజీగా అర్థం చేసుకోగలడు ఎలా తీస్తే బాగుంటుంది. అండ్ వేవ్ లెన్స్ మ్యాచ్ అయిపోయినాయి. సో పర్ఫెక్ట్ అనిపించింది నాకు. స్టోరీ వరకు రాసుకున్నారు కదా, సో డైరెక్షన్ కూడా చేయాలనే థాట్ రాలేదా? నాకు లేదండి, యాజ్ ఆఫ్ నో అనిపించలేదు, అనిపిస్తే చేస్తాను. నెక్స్ట్ సినిమా గెటప్, అందుకే హీరోను గెడ్డం పెంచేస్తున్నాను. పండగ పూట కూడా అలా ఉండాల్సి వచ్చింది, చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది అసలు. జుట్టు పెంచడం అంటే ఇంత టార్చర్ అని నాకు అనిపిస్తుంది. కానీ మీ ఫస్ట్ మూవీ నుంచి కూడా చూస్తూ ఉంటే ఒకటి రెండు సినిమాలు తప్పించి మోస్ట్లీ మేము ఒక మంచి లవ్ బాయ్, లవ్ స్టోరీస్ లేదా పక్కింటి అబ్బాయి ఫీల్ ఇదే కొంచెం ఎక్కువగా మాకు వస్తూ వచ్చింది. కానీ అశ్వత్థామ వచ్చేటప్పటికి ఒక టఫ్ గై యూనో లుక్ అయితే తీసుకొచ్చేసారు. ద బాడీ ట్రాన్స్ఫర్మేషన్, మేము అసలు పిక్స్ చూసినప్పుడు ఒకసారి అసలు శౌర్య అయినా అలా చూడాల్సి వచ్చింది అనమాట. దాని గురించి చెప్తారా, హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్? ప్రతి ఒక్కరికి సిక్స్ ప్యాక్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి మంచి బాడీ ఉంటుంది. కొంచెం ఆ ఫుడ్ తగ్గించి బయటికి తీసుకురావడమే. మన బాడీలో ఉన్న సిక్స్ ప్యాక్ కదా, ఏదో షోరూమ్లో అమ్మట్లేదు కదా, మన మజిల్స్ లోపల అటాక్ చేసుకో, మన బాడీలో ఉన్నది దానికి మనం కొంచెం కష్టపడి బయటికి తీసుకురావడమే. చాలా సింపుల్గా చెప్పారంటే కంట్రోలింగ్ అంటే జిమ్ కంటే ముందు ఫుడ్ ఇంపార్టెన్స్, మనం తీసుకునే ఫుడ్ అది చాలా చాలా ఇంపార్టెంట్. సో అదే కంట్రోల్ చేస్తే కష్టం అంటే కష్టమే, నష్టం అంటే నష్టం అంతే. అంటే దేవుడు ఒకటి పెడతాండి, ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి. సో మంచి బాడీ కావాలంటే నోటికి సంబంధించి అన్నీ కోల్పోవాలి, మనకి ఇదే కావాలనుకుంటే పొట్టకు సంబంధించినంత వదిలేయాలి. ఏది చాలా గొప్ప గొప్ప మాటలు వింటున్నా, నిజమే కదా. సో అలా కష్టపడాలి వచ్చింది అంటే ఈ సినిమా అది కదా డిమాండ్ చేసింది. యా యాక్చువల్లీ నాకు లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటికి రావాలని ఎప్పటి నుంచో ఉంది. అండ్ అలా కాదండి, అలా కాదు బేసిక్లీ. నాకేం నచ్చల అంటే ఇంకెన్ని సినిమాలు ఒక అమ్మాయిల వెనకల పడి జనాలకి వెరైటీ చూపించాలి, అండ్ ఒక ముద్ర పడిపోతే జనాలకు కూడా అది ఉండిపోద్ది మైండ్లో. సో అది నాకు నచ్చేది కాదు, అరే నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేయాలి, జనాలు నచ్చాలి, వాళ్ళందరూ ఒకే ముద్ర వేస్తారు. సో ఇంక అందుకే నాకు నేను రాసుకుని నాకు అలాగే వస్తున్నాయి. నాకు నచ్చింది వేరే ప్రొడ్యూసర్ పంపించినా సరే ఇది నీకు సెట్ అవుదేమో శౌర్య, ఇది కొంచెం మాస్ కావండి. కథ మాస్ క్లాస్ అనేది ఉండదు, సినిమా ప్యాన్ అనేది అసలు ప్రాబ్లం ఏంటి సొల్యూషన్ ఏంటి దాని కథ బట్టి ఉంటుంది. యా కంటెంట్ బాగుంటే అది ఏ హీరోయినా చూస్తారు బేసిక్లీ. సో అది నేను ఈ సినిమాకి కథ రాస్తున్నప్పుడు అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి రీకలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సినిమాకి ఇంత సన్నగా ఇంత చబ్బీగా ఉంటే బాగోదు అనిపించి ట్రాన్స్ఫార్మ్ చేయాలి నేను. సో నాకు నాకే అనిపించింది, నేను కథ రాసినప్పుడు ఇలా ఉంటే షౌర్య బాగోదు, షౌర్య ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో ఒక నా 1 ఇయర్ 1.5 ఇయర్ ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి సినిమాలోనూ మీ క్యారెక్టర్ వరకు మీరు చాలా యూనో క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా బిలీవబుల్గా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. యాక్టర్గా మీరు ఎప్పుడో మంచి మార్క్స్ కొట్టేశారు, సంపాదించేసుకున్నారు. బట్ సమ్హౌ అశ్వత్థామలో మేము ఇక నెక్స్ట్ లెవెల్ యాక్టర్ని చూడబోతున్నామన్న క్యూరియాసిటీ టీజర్ ద్వారా వచ్చేసింది. అలాంటి ఒక ఎక్స్ట్రా కేర్ ఆర్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ మీరు తీసుకున్నారంటారా? స్టోరీ రాశాం కాబట్టి క్యారెక్టర్ ఎక్కడ పడుతుంది ఎక్కడ పడకూడదు అని చెప్పి అక్కడ ఫస్ట్ నుంచి జాగ్రత్త తీసుకున్నాను. అండ్ యాక్టింగ్ సంబంధించిన కొన్ని ఇంటెన్స్ సీన్స్ కూడా రాయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎవడు చూడని శౌర్య అని
అండ్ నాకు తెలుసు ఆ షౌర్య అంటే నేను చూపించుకోలేకపోతే వేస్ట్ ఇంకా నాకైతే మీరే కథ రాసుకున్నా. అవును, సో నేనే చూపించుకోలేకపోతే వేస్ట్. సో యా, మంచి ఇంటెన్స్ సీన్స్ యాక్టింగ్ బయటపడే కొన్ని, అంటే షౌర్య ఇలా కూడా చేస్తాడా, ఇంత ఇంటెన్స్ కూడా చేస్తాడా, సో అలాంటి సీన్స్ రాయడం జరిగింది. అండ్ అన్ని సినిమాకి సంబంధించినవి ఉంటాయి. సో యా, ఐ థింక్ ఇలాంటి సినిమాలకి స్క్రీన్ ప్లే చాలా 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 ఇంపార్టెంట్. ఎంత అంటే ఎంత ఎఫర్ట్స్ పట్టింది స్క్రీన్ ప్లే ఫిక్స్ చేయడానికి? మాకు స్క్రీన్ ప్లే చేస్తున్నప్పుడు సెకండ్ హాఫ్ మారిపోయిందండి. అవునా? స్క్రీన్ ప్లే చేస్తున్నప్పుడు సెకండ్ హాఫే మారిపోయింది. అసలు ఏంటి ఇది, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పి అవును సెకండ్ హాఫ్ మళ్ళీ రీరైట్ చేసాం. ఫ్లో ఇంకొకటి డిమాండ్ చేసింది అనమాట. యా, అంటే ఫ్లో ఇంకోటి డిమాండ్ చేసింది, లాగ్ అయిపోతుంది అనిపించింది. సో స్క్రీన్ ప్లే ఇంకా మార్చినప్పుడు నేను, ఫనీ అండ్ తేజ, సో స్క్రీన్ ప్లే వాళ్ళిద్దరు రాశారు. వాళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు అనిపించింది ఇది ఇలా ఉంటే బాగోదు, ఇలా ఉంటే బాగోదు. నేనేమో సెకండ్ హాఫ్ రాసుకుంటున్నాను, వాళ్ళు వచ్చి ఇంకో స్క్రీన్ ప్లే చెప్తున్నారు, దానికి సెట్ అవ్వట్లేదు. సో మొత్తానికి సరే వాళ్ళు చెప్పిందే బాగుంది అని చెప్పి నేను అటువైపు జంప్ చేసి, లేదు సెకండ్ హాఫ్ చేంజ్ చేయాలని చెప్పి మళ్ళీ చేంజ్ చేసి బాగుంది. ఒకసారి మెంటల్గా ఒకటి ఫిక్స్ అయిన తర్వాత ఇంకోటి డైజెస్ట్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. కానీ స్టోరీ విషయం యా, దగ్గరున్న వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తే బెటర్. ఒకసారి వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక కొన్ని కోట్ల మంది చేతిలో వస్తాయి, ఇలా పాయింట్ అవుట్ చేస్తారు. సో వెంటనే యా ఇది బాగుంది అని చెప్పి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ జరిగింది ఇది. మళ్ళీ అక్కడ నుంచి ఒక 8-9 months కూర్చుని మళ్ళీ స్క్రీన్ ప్లే అంతా కూర్చుని. ఓవరాల్గా ఈ సినిమాకి యాక్షన్ సీక్వెన్సెస్ పెద్ద హైలైట్గా ఉండబోతున్నాయని అర్థమైపోతుంది. టీజర్లో కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అండ్ మిమ్మల్ని అందులో చూడడం ఇంకా కొత్తగా ఉంది, అందులో డౌటే లేదు. టీజర్లో ఇలా ఒక యునో దిస్ హ్యాండ్ ట్విస్ట్, ఇట్లాగా అసలు షార్ట్ కి అందరూ ఫిదా అయిపోయారు. అది ఫస్ట్ నుంచి మేము ఫస్ట్ డే మేము అనుకున్న సీన్ అది. అవునా? స్టోరీ అశ్వత్థామ రాస్తున్నప్పుడు ఫస్ట్ డే అనుకున్న సీను, హీరో ఆ చెయ్యి ఇలా అనాలి అని బేసిక్లీ అక్కడ బోన్స్ ఇరిగిపోతాయి అనమాట. సో దాన్ని సెట్ చేసుకుంటుంది, సెట్ చేసుకోవడం. సో గూడ జారిపోయింది అంటారు కదా, సో జారిపోద్ది హీరోకి, అది సెట్ చేస్తాడు. ఫస్ట్ నుంచి అది అనుకున్నాము. అండ్ అలాగే చాలా వరకు అనుకున్న సీన్స్ మ్యాక్సిమం 99% అనుకున్నాడు, అనుకున్నట్టుగానే తీసాం, అనుకున్నట్టుగానే వచ్చాయి. సో ఫైట్ మాస్టర్స్, యాక్షన్ డైరెక్టర్స్ అన్వరీ, సో కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్కి చేసిన యాక్షన్ డైరెక్టర్స్ కదా, వాళ్ళనే హైర్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? మా డాడీ చాయిస్ అండి. సినిమా స్క్రిప్ట్ రాసేసాను, అశ్వత్థామ అయిపోయింది. సార్ అవల అశ్వత్థామ సినిమా స్క్రిప్ట్ రాయడానికి వివెన్ సమ్వేర్, నేను మా టీం బయటకు వెళ్ళాము. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాం, వేరే ఊరు వెళ్ళి ఇంటికి వచ్చాం అనమాట. ఇంటికి వచ్చేసరికి మా డాడీ, అరే ఒక నిమిషం అరే టీజర్ చూడరా అని చెప్పి కేజీఎఫ్ టీజర్ పెట్టారు. పెడితే చాలా బాగుంది డాడీ, అంటే నీ ఫైట్ మాస్టర్స్ మనకు తెలిసిన వాళ్ళరా, ఒకసారి చూడరా అన్నారు. చూసి టక్ 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 ఏంట్రా ఇది, అసలు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల 10 ఫైట్లు అయిపోయింది. ఏంట్రా ఇది బాగుంది కట్ అని చెప్పి, ఎవరు డాడీ అంటే తమిళ మాస్టర్స్, సో అంబరు అంట, చాలా బాగుంది డాడీ అని. సో స్క్రిప్ట్ అవని అసలు స్క్రిప్ట్ అయిన తర్వాత విల్ సిట్ అండ్ టాక్ డాడీ అని చెప్పారు. నేను చెప్పానో లేదో మా డాడీ లైన్ తెలుసు అనమాట, దీంట్లో ఫైట్లు ఉంటాయిలే అని చెప్పి మా డాడీ ఆల్రెడీ మాట్లాడేశారు. మాట్లాడేసి పిలిచేసి అంత అయిపోయింది, ఇంకా ఆల్ సెట్ అనమాట. ఆయన కేజీఎఫ్ హిట్ అయిపోయిన తర్వాత చాలా చాలా బిజీ అయిపోయారు ఆయన. దాని ముందు చాలా పెద్ద సినిమాలు చేశారు, బట్ ఓ మన ఇండియా వైడ్గా ఫేమస్ అయిపోయారు. సో వేరే సల్మాన్ ఖాన్ తో షారుఖ్ ఖాన్ తో వీళ్ళందరూ చేస్తున్నారు, డేట్స్ బిజీ అయిపోయినాయి. నేను అప్పుడు వచ్చి, డాడీ ఫైట్లో ఉన్న డాడీ నాకు అంబరీ మాస్టర్స్ నెంబర్ ఇస్తే మా డైరెక్టర్ మాట్లాడతారంటే, నువ్వు అప్పుడు ఇంట్రెస్ట్గా చూపించలేదు కదా, ఇప్పుడు ఏం వద్దు అన్నారు. డాడీ ఏంటి అలా అంటుంది డాడీ, మీ ఫైట్లు రాసుకున్నా మాకు కావాలి అది చెప్తే, లేదు లేదు ఆల్రెడీ మాట్లాడాను, మీకు ఎప్పుడంటే అప్పుడు వస్తారు. సో దర్ వెరీ క్లోజ్ టు మై డాడీ అనమాట. సో ఇంక అక్కడి నుంచి తీసుకొచ్చి వెరీ కంఫర్టబుల్ అండి, అండ్ వెరీ కంఫర్టబుల్, చాలా మంచోళ్ళు. అండ్ ఆల్మోస్ట్ మేము 15-20 days అనుకున్నాం ఫైట్స్, బట్ మాకు 33 or 34 days ఫైట్స్ చేసాం. సో చాలా కంఫర్టబుల్గా డేట్స్ లేకపోయినా అడ్జస్ట్ చేసుకునే, ఒక విశాల్ తమిళ్ విశాల్ గారితో అండ్ సల్మాన్ ఖాన్తో డేట్స్ ఉన్నా సరే ఇద్దరు కవల పిల్లలు అనమాట. సో ఒకరు అక్కడికి వెళ్ళి ఒకరు ఇక్కడికి వచ్చి, అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్కి అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్కి వీఆర్ వెరీ పర్టికులర్, ఇద్దరు అన్నతమ్ములు ఉండాలి అని. సో ఇంటర్వెల్ సీక్వెన్సే నాకు 11 days అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ ఒక 7 days. సో 18 days మాకు కంప్లీట్గా అన్న ఇద్దరు ఉన్నారు, అంటే చాలా చాలా హెల్ప్ అయింది సినిమాకి, బికాజ్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కదా. సో ప్రతి షాట్లో ప్రతి యాక్షన్ దాంట్లో మాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, ఆ కొత్తదనం కనిపిస్తుంది యాక్చువల్లీ. అండ్ వీఆర్ వెరీ పర్టికులర్ అండి, యాక్షన్ సీక్వెన్స్ వెరీ వెరీ పర్టికులర్.
నేనైతే ఆయనకు అదే మాట చెప్పాను, కొరత ఇక్కడే పడాలి, లేకూడదు. సో కొడితే మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. వెరీ వెరీ పర్టికులర్ అండ్ దే లైక్ ఇట్ అండ్ వాళ్ళ వర్షం కూడా అదే అండ్ నేను అదే అడిగాను. సో ఇద్దరు ఫిజిక్స్ మార్చేయకూడదు. సో అదే అని చెప్పి ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యి. సో అండ్ డైరెక్టర్ ఇన్పుట్స్ అండ్ కెమెరామ్యాన్, కొత్త కెమెరామ్యాన్ అండ్ నాకు నార్మల్ ఫ్రేమ్ అయితే వద్దు, నాకు ఫ్రేమ్లో ఏదో ఒక డిఫరెన్స్ కావాలి. నువ్వు యుఎస్ నుంచి దిగావు అని తెలియాలి మాకు. సో సినిమా అశ్వద్ధామ అనేది ఒక ఎక్స్పీరియన్స్గా మిగిలిపోవాలి అందరికీ. తెలుగు మాట్లాడుతున్నాడు, యాక్చువల్ తెలుగు బాగా మాట్లాడుతుంది, మైక్ పట్టుకోగానే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అసలు చాలా తేడాగా సెట్స్లో మొత్తం తెలుగే. నేను వెరీ పర్టికులర్ తెలుగే మాట్లాడాలి. అంటే 2 డేస్ మేము, నేను డైరెక్టర్ మొత్తం, యాక్చువల్లీ షూటింగ్ ఎలా జరుగుద్దో మొత్తం యూనిట్ మొత్తం అక్కడ ఉండి లైట్లు వేసి మేము చెక్ చేస్తున్నాం కెమెరాని. 2 డేస్ చెక్ చేసాం అలాగా. అంటే కేబుల్ క్యామ్ అని చెప్పి 300 ఫీట్ పెట్టుకుని, అంటే 300 ఫీట్ ఆ కెమెరా ఫాస్ట్కి వెళ్ళొద్ది. సో 140 కిలోమీటర్స్ పర్ అవర్లో ఒక ట్రెడ్ ఉంది, దాన్ని కనెక్ట్ చేస్తాం. సో 120 కిలోమీటర్స్ పర్ అవర్లో ఆ కెమెరా ఫాస్ట్కి వెళ్తుందన్నమాట, 300 మీటర్స్. అదంతా నేను పరిగెట్టాలి. సో ఆ ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి దూకి పరిగెట్టాలి, అక్కడ కెమెరా ఫోకస్ అవ్వాలి. అదే సింగిల్ షాట్ అనమాట. సో ఒక 2 డేస్ అది ప్లాన్ చేసి మేము ప్రాక్టీస్ చేసి ఒక టేక్లో వేస్తే ఆ టేక్లో పడిపోయాను, కాలు దగ్గర పడిపోయినప్పుడు అవ్వలేదు. మళ్ళీ 2 మంత్స్ తర్వాత మళ్ళీ వైజాగ్ వెళ్ళి మళ్ళీ వి కంప్లీటెడ్ దట్ షాట్. కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే ఇంకా భయంగా బాధగా ఉంటుంది కదా. భయంగా బాధగా అంటే మీకు ఓకే, మేబీ యూనో పెయిన్ మీకు ఉండొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళకి ఇంకా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. చాలా టెన్షన్ వచ్చేస్తుంది. అంటే ఈ ఏజ్లో కాకపోతే ఇంకా ఏజ్లో వేస్తూ ఉంటాయి. అండ్ ఆ స్క్రిప్ట్లో డిమాండ్ చేస్తుంది, అక్కడ డూప్ పెట్టిన సీజీ యాడ్ చేసిన అది మాకు అంత ఇంపాక్ట్ రాదు. సో అది కంప్లీట్గా బాగుండాలి, ఒక స్ట్రెచ్లో ఉండాలి, ఆ ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఇంటర్వల్ సీక్వెన్స్ అది. సో ఆ ఫోర్స్ కనిపించాలి, దాన్ని స్టాప్ చేస్తే బాగుంది. యాక్చువల్లీ యాక్షన్ డైరెక్టర్స్కి కూడా ఇలాంటివి ఏమైనా జరిగితే చాలా భయం వేస్తుంది. యా, బికాజ్ వాళ్ళు చాలా రెస్పాన్స్ ఫీల్ అవుతారు. పాపం చాలా ఫీల్ అయిపోయారు అసలు అంబరు ఇద్దరు ఏడ్ చేశారు, లిటరల్ కళ్ళలో నీళ్ళు ఉన్నాయి వాళ్ళకి. నా మావల్లెలు అయిపోయావు మావల్లె అంటే, మాస్టర్ రాసుకుందే నేను పడాలి, రాసింది అది, ఇక్కడ పడాను అంతే. ఇట్ హ్యాపెన్స్ అంతే. ఫైనల్లీ ఆ షార్ట్ 2 మంత్స్ తర్వాత, 2 మంత్స్ 2.5 మంత్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాను, సింగిల్ టేక్ ఓకే. ఈ కూల్ నవ్వు వెనకాల అంత ఇంటెన్సిటీ కూడా ఉందని మేము అనుకోలేము. సీరియస్లీ మేము ఎప్పటి నుంచి చూస్తున్నాం, అలాగే చూస్తున్నాం కదా, కూల్ శౌర్య. సో యా, బట్ ఓవరాల్గా ఈ మధ్యకాలంలో అందరూ అలా కొత్తగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా అన్ని ఎలిమెంట్స్ ద్వారా కూడా ఎంటర్టైన్ చేస్తుందని అర్థమవుతుంది. ఇంకా మన బ్యూటిఫుల్ హీరోయిన్ గురించి కూడా మాట్లాడుకుందాం, మెహరీన్. మెహరీన్, సో ఏంటి ఇంత మరి యూనో సీరియస్ సబ్జెక్ట్, మేబీ దట్ స్క్రీన్ ప్లే బేస్డ్ అలా ఇంటెన్స్ గా వెళ్తున్న సబ్జెక్ట్ లో హీరోయిన్ కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది, ఎలా ఉండబోతుంది? హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉందండి. 4 పార్ట్లు 3 ఫైట్లకు వచ్చేది సమస్య లేదు. హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉంది అండ్ కథ హీరో కదా, కాబట్టి కథ పరంగా ఎంతవరకు హీరోయిన్ ఉంటే బాగుంటుంది, ఎంతవరకు హీరో ఉంటే బాగుంటుంది, ఎంతవరకు విలన్ ఉంటే బాగుంటుంది, ఆ తూకం వేసి పెట్టాం. ఎవరి తక్కువ లేదు, ఎవరు ఎక్కువ లేదు బేసిక్లీ. సో అది దాంట్లో చాలా బాగా వేసింది మెహరీన్ అండ్ వెరీ కంఫర్టబుల్ విత్ మెహరీన్ అండి, నో కంప్లైంట్స్ అండ్ వాళ్ళు చాలా బాగా అండ్ యాక్టింగ్ చాలా బాగా వేసింది. అండ్ నాతో పాటు ఈ సినిమాలో ఇంటెన్స్ మెయింటైన్ చేయాలి. సినిమాలో లవ్ ట్రాక్ కాదు, సో లవ్ ట్రాక్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం నేను ఇంటెన్స్గా ఉన్నప్పుడు తను కూడా ఇంటెన్స్ మెయింటైన్ చేయాలి. సో స్క్రీన్ ప్రెసెన్స్ చాలా చాలా బాగుంది అండ్ డిఫరెంట్ మెహరీన్ చూస్తారు. టీజర్ చూసినప్పుడు సుబ్లేఖ్ సుధాకర్ గారి వాయిస్
చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. స్టార్టింగ్ స్టార్టింగ్ గా ఆయన చెప్పే డైలాగ్స్, ఆయన రాక్షసుడు అనే విధానానికే ఒక గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుంది. ఆయన చేత అంటే టీజర్ కి మాత్రమేనా లేదా సినిమాలో కూడా ఆయన వాయిస్ ఉంటుందా, ఏంటి దీని కథా కమ్మ విషయం? మీరే చూడండి, మీరు చూస్తే టీజర్ విశేషాలు చెప్పండి. టీజర్ లో ఆయన చేత చెప్పించడం ఎలా జరిగింది? ఎలా జరిగింది అంటే డైరెక్టర్ చెన్నైకి వెళ్ళి రికార్డ్ చేసుకుని వచ్చాడు. అంటే ఒక ఇంటెన్స్ వాయిస్ ఉండాలి. ఒక ఒక మనిషి చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాను మనం కొన్ని వింటాం, కొన్ని వాయిస్లు ఉంటాయి. సో అలా వాయిస్ ఎంచుకోవడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి ఆ పేరు ఉందండి. బేసిక్లీ ఏంటది, ఓన్లీ థ్రిల్లర్ బేస్ మ్యూజిక్, ఎందుకంటే అవును స్టాంప్ పడిపోయింది. నేను చెప్తున్నా కదండి, ఈ సినిమా తర్వాత ఆయన కూడా ఒక మంచి కమర్షియల్ దానికి వచ్చేస్తారు. అండ్ ఆ ప్యాటర్న్ అయితే అస్సలు లేదు. దిస్ ఈస్ కంప్లీట్లీ యాక్షన్ కమర్షియల్ థ్రిల్లర్. నాట్ జస్ట్ థ్రిల్లర్, ఇట్స్ ఎ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్. అండ్ ఇట్స్ ఎమోషనల్ థ్రిల్లర్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. బట్ ఆ జోన్ నుంచి నేను ఆ జోన్ నుంచి బయటకు వచ్చాను, ఆయన జోన్ నుంచి బయటకు వచ్చాను. కాకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువ వరకు కూడా ఓన్లీ కమర్షియల్ మూవీస్ కంటే కూడా ఏదైనా ఒక డిఫరెంట్ కంటెంట్ బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్ ఆడియన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాట్ యు హావ్ టు సే అబౌట్ ఇట్? మీరు కాన్స్టెంట్ గా స్క్రిప్ట్ సెలక్షన్ లో అలాంటివి ఏమైనా దృష్టిలో పెట్టుకుంటున్నారా? యాక్చువల్ చెప్పాలంటే నేను పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ చూసి చాలా ఏలైపోయింది. చాలా సంవత్సరాలు అయింది. మూవీ లవర్ గా ఒక పోకిరి, ఒక పోకిరి, ఒక దూకుడు అండ్ సింహాద్రి, ఆది, ఇది పర్ఫెక్ట్ ఇంద్ర కమర్షియల్ మూవీస్ అంటే. పేపర్లు ఎగరేసి తొడలు కొట్టేసి అసలు బయటకు వచ్చేటప్పుడు అలా వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇంటర్వెల్ అవుతుంటే కూడా ఆవిడ బయట తిరగట్లేదు. అంతా మల్టీప్లెక్స్ మూవీస్ ఏమి, నిజం చెప్పండి కమర్షియల్ మూవీస్ ఏమీ లేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో యా, వి మిస్ దట్ ఎరా అండి. నేను రీసెంట్ టైమ్స్లో అంత బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్, మళ్ళీ ఆ లవ్డ్. నిజమే, నేను అసలు నాకైతే మళ్ళీ ఎప్పుడో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూసి వచ్చిన సినిమాలు అనిపించింది. మళ్ళీ ఆ లౌడ్నెస్, ఆ రచ్చ, యా అందరు క్లాస్ ఎలా అండి, మాకు ఉండాలి కదా. సో యా, సో అయితే కంప్లీట్గా ఇంకా కమర్షియల్టీ ఇంకా ఉండాలని అంటారు. యా ఉండాలి, నాకు తెలిసి ఇండస్ట్రీ మరి వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు ప్రీవియస్ అండి, నాకు అది అనిపిస్తుంది. బికాజ్ ఆల్మోస్ట్ ఒక వన్ డికేట్ నుంచి మనం సినిమాలు చాలా మారిపోతూ వచ్చాయి. సైలెన్స్, న్యాచురల్ లవ్ స్టోరీస్, పక్కింటి అబ్బాయిగా అండ్ ఊహలు గుసగుసలాడే, జెర్సీ, మజిలి, ఇవన్నీ సినిమాలు చాలా బాగుంటాయి, మంచి సినిమాలు. మళ్ళీ ఎరా మారాలి కదా, వన్ టికెట్ మారుతుందంటే మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఆ లౌడ్నెస్ అది వస్తుందేమో మేబీ, బికాజ్ యాజ్ ఎ మూవీ లవర్ ఐ నీడ్ దట్. అండ్ సింగిల్ థియేటర్స్ ఉండడం వల్ల అందరూ బాగుపడతారు. సో అలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. శౌర్య నుంచి కూడా రావాలని కోరుకుంటూ ఉంటారు కదా? యా వస్తాయి, అశ్వత్థామ, ఆఫ్టర్ అశ్వత్థామ. యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు అశ్వత్థామ ఎలాగో మీరు కాస్త యూనో దట్ కమర్షియల్ స్ట్రీమ్లోనే థ్రిల్లర్గా తీశారు కాబట్టి, సో నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ యూనో తీసుకోబోతున్నారు ఇండస్ట్రీలో, కెరియర్లో అనేసి? నెక్స్ట్ నేను చేసే సినిమాలు ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ అండి. ఇట్స్ అబౌట్ ఆర్చరీ. ఓ, సో ఇప్పుడు ఎవరు టచ్ చేయలేదు ఇండియాలో, ఏ సినిమా టచ్ చేయలేదు ఆర్చరీ మీద. అది ఒలింపిక్స్కి సంబంధించిన సినిమా. బయోపిక్ అనుకోవచ్చు, బయోపిక్, మన దగ్గర బయోపిక్, ఆర్చరీ ఎవరు లేరు కదా, బయోపిక్ ఎవరి దగ్గర. సో ఇట్స్ కంప్లీట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. బ్యాక్డ్రాప్ ఆర్చరీ. అండ్ నెక్స్ట్ అవసరం శ్రీనివాస్ గారు మూవీ చేస్తున్నాను. సినిమా పేరు పలానా అమ్మాయి పలానా అబ్బాయి. అది నా లైఫ్లో గుర్తుండిపోయే సినిమా అండి. అంటే అది ఒక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీస్ ఇన్ మై లైఫ్. ఆ సినిమా వేరు, మంచి సినిమా అది. ఇంకా పైప్ లైన్లో ఐమ్ రైటింగ్ అనదర్ మూవీ. సో ఎక్కడ మీకు అంత తీరిక ఎక్కడ దొరుకుతుంది అసలు ఆలోచించి రాయాలి అని? యాక్చువల్లీ చెప్పాలంటే అంటే ఖాళీగా ఉన్నాడుకే ఏం చేయాలి తెలియక బిజీగా ఉంటాడు. నిజంగా బిజీగా ఉన్నాడే ప్లాన్ చేసుకుని టైం, ఫ్రీ టైం ఏంటి, బిజీ టైం ఏంటి అని క్యాల్కులేట్ చేసుకుంటాడు. ఇంకొక గొప్ప మాట, నిజమే అండి, సంక్రాంతి పూట ఏరుకోండి అంటారా, నిజమే అండి, నిజమే. సో యాక్చువల్లీ మ్యూజిక్ గురించి మనం పాటల గురించి కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. ఎలా వచ్చాయి పాటలు, ఇంకా మేము వినాల్సినవి ఉన్నాయని నాకు తెలుసు. మేము ఒకే ఒక పాట రిలీజ్ చేసామండి, నిన్నే నిన్నే అని లవ్ ట్రాక్. దాని తర్వాత
చెప్పే కదండీ, ఇట్స్ కంప్లీట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. సాంగ్స్ బయటకు వదిలేస్తే స్టోరీ రివీల్ ఎక్కడ వద్ది, జడ్జ్ చేయకూడదు. అండ్ అశ్వత్థామ థీమ్ సాంగ్ ఉంది, అది వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ ఈ మంత్ ఎండ్ కల్లా రిలీజ్ చేస్తాం. మన సినిమా కంటెంట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి అశ్వత్థాముడు గురించి తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ టైటిల్ ఎందుకుందో అర్థమైపోయి ఉంటుంది. బట్ ఒకసారి మీ నోట్తో దాని యూనో రీజనింగ్ ఒకసారి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, అశ్వత్థాముడు గురించి చెప్పాలంటే అంటే యాజ్ ఎ హీరో నాకు నెగిటివ్ ఫ్యాన్స్ ఉంటారు, నాకు పాజిటివ్ ఫ్యాన్స్ ఉంటారు. అలాగే అశ్వత్థాముడు కూడా, అశ్వత్థాముడు మోసం చేశాను కొంతమంది, కొంతమంది మోసం చేయలేదు మంచి చేశాడు కొంతమంది. ఆయనకి కూడా రెండు విధాలుగా ఉన్నాయి. సో అందుకే కొంతమంది ఏమంటారంటే తప్పు చేశాడు పాపం అంతే శపించారు అందుకే ఇంకా చావలేదు అంటారు. కొంతమంది ఏమంటారంటే హీజ్ ఇమ్మోర్టల్. సో మహాభారతంలో ద్రౌపది గారు చీరలు అవుతున్నప్పుడు అందరు చూసి నవ్వుతుంటే ఈయన ఒక్కడే ప్రశ్నించాడు మీరు చేసే తప్పు అని చెప్పి. సో ఇక అశ్వత్థామ టైటిల్ పెట్టడం కూడా వైజాగ్లో జరిగే స్టోరీ ఇది, వైజాగ్లో బేస్ అయ్యే స్టోరీ ఇది. సో ఒక లేడీస్కి జరిగే ఒక ఇన్సిడెంట్స్ వల్ల నేను ఎదిరిస్తాను. సో అందుకే ప్రశ్నిస్తున్నాడు కాబట్టి అశ్వత్థామ ఉంటే బాగుంటుంది. అండ్ విలన్కి నేను మంచోడిని కాదు, నాకు విలన్ మంచోడు కాదు. అలాగే పాయింట్ ఆఫ్ వ్యూస్, అతని పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఆడు చేసే పనిని ఆపడం ఎవడైనా సరే మంచోడు కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అమ్మాయికి అన్యాయం జరగకూడదు, అది ఎవడైనా సరే నేను ఏదైనా ఎంతవరకే వెళ్తాను, ఆడు మంచోడు కాదు. సో అలాగే అశ్వత్థాముడు బయట ఉంచారు చాలామంది అంటే ఎందుకు ఆ టైటిల్ పెట్టారు, నెగిటివ్ టైటిల్ కదా, కొంతమంది చాలా మంచి టైటిల్ దేవుడు టైటిల్ కదా. సో కొంతమందికి దేవుడు, కొంతమందికి మంచోడు కాదు, మోసం చేశాడు అని చెప్పి. నిజమైన స్టోరీ అంటే ఎవరికి తెలియదు, మన తాతలు మన ముత్తాతలు చెప్పినాయే తప్ప నేనైతే అశ్వత్థామ చూడలేదు, నేనైతే రాముని చూడలేదు. అది చెప్పింది మన అమ్మ, నేను మా అమ్మమ్మని నమ్ముతాను, అమ్మమ్మ నాకు వాళ్ళు చెప్పింది అది నిజమే నేను నమ్ముతాను. ప్రతి మనిషికి అలాగే పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ చెప్పిన వాళ్ళదే కదా. సో నేనైతే అలాగే నమ్ముతాను. అంటే స్టోరీ రాసుకున్న తర్వాత టైటిల్ అలా వచ్చిందా, లేకపోతే ముందు నుంచి ఇది ఉండిందా స్టోరీకి అశ్వత్థామ అనే టైటిల్? ఎలా అంటే స్టోరీ రాసినప్పుడు బేసిక్లీ టైటిల్ అనేది ఏం అనుకోలేదండి. ఇంటర్వల్ సీక్వెన్స్ రాస్తున్నప్పుడు అండ్ విలన్ గురించి మేము రాస్తున్నప్పుడు సెకండ్ హాఫ్లో అప్పుడు మాకు అనిపించింది ఇంత వైల్డ్గా ఉన్నాడండి, ఇలాంటి పనులు చేస్తారా, ఒక మనిషిగా పుట్టి అమ్మాయికి ఇలాంటివి చేస్తారా అన్నప్పుడు రాస్తుంటే నాకు అనిపించింది దీనికంటూ ఎదుర్కోవడానికి ఒకటి కావాలి అన్నప్పుడు మా రైటరు పరశురామ్ అని కొత్త అతను అండ్ కూర్చొని రాస్తున్నప్పుడు ఇలాంటి ఎదుర్కోవడానికి ఒకటి కావాలి, ఒక వెపన్ లా ఒక మిజైల్లా ఉండాలి అన్న. అంటే అతను రైటర్ అన్న 6 అడుగుల నారాయణాస్త్రంలా ఉండవన్న నాకు అర్థం కాల ఫస్ట్. అంత పెద్ద బలమైన మాట అది, నారాయణాస్త్రం అంటే అశ్వత్థాముడికి బాణం లాగా. సో అది వేస్తే మహాభారతంలో ఎవడైనా ఓడిపోవాల్సిందే, అందుకే యుద్ధం రాకుండా కృష్ణుడు ఆపాడు అన్నమాట. సో ఆ బాణం వేస్తే ఎక్కడికైనా సరే వెళ్ళి ఎంత దాక్కునే సరే వెళ్ళి చంపేస్తుంది ఆ బాణం. అలాంటి బాణం ఒకన్న పేరు అస్త్రాన్ని నాకు వాడటం ఏంటి, ఎంతవరకు కరెక్ట్ డిస్క్రైబ్ చేసే విధానం అని నేను కంగారు పడిపోయా. అక్కడి నుంచే నారాయణాస్త్రం అని చెప్పి అక్కడి నుంచి పుస్తకాలు తిరిగేసి పర్సనాలిటీ బట్టి వాడాల్సిన అవసరం లేదు, పరిస్థితి బట్టి వాడచ్చు ఓకే అని అర్థం చేసుకుని వాడాను. నిజంగానే టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎవడు దాన్ని పాయింట్అవుట్ చేయలే, నీకెందుకు అంత పెద్ద డైలాగ్ అని చెప్పి. సో ఆ పరిస్థితి చూపించిన తర్వాత ఆ డైలాగ్ చూపించాం కాబట్టి కొట్టుకుపోయింది. లేకపోయి ఉంటే చాలా ఒకప్పుడు ఊహలు సుసులాడేలాగా పెట్ట పర్సనాలిటీస్ ఉంటే డెఫినెట్లీ పాయింట్అవుట్ చేసేవాళ్ళు. సో అంటే యా రాలే, ఇప్పుడు మీకు చెప్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత పెద్ద మాట అది 6 అడుగుల. చాలా తెలుసుకున్నారని అర్థమవుతుంది. రీసెర్చ్ రీసెర్చ్ అండి, చాలా రీసెర్చ్ చేసి అంటే ఏది తప్పు ఏది రైట్ అండ్ జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ప్రిపేర్గా వెళ్ళాలి. వన్స్ సినిమా రిలీజ్ అయితే ఏమీ చేయలేం, రిలీజ్ అవ్వక ముందు అంతా మన చేతుల్లోనే ఉంటుంది. సో అని రీసెర్చ్ చేసి కూర్చుని డే అండ్ నైట్ ఇంకా అదే పని అండి, ఇంకేం లేదు సినిమా ఎలా. ఏదో విలన్ గురించి చాలా సీక్రెసీ మెయింటైన్, అది అంతవరకే కట్. విలన్ గురించి చాలా చెప్పాను అండి, ఆఫ్టర్ ది రిలీజ్ ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు షేర్ ఆఫ్టర్ ది రిలీజ్. యా ఆఫ్టర్ బిఫోర్ రిలీజ్ మేము విలన్ రివీల్ చేయం అండ్ సినిమాలో కూడా చూపించాం. నథింగ్ టు టాక్ అబౌట్ హిమ్ బిఫోర్ రిలీజ్. నేను మాట్లాడతా విలన్ గురించి, హిస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ చాలా మంచోడు. యాక్చువల్లీ మేమే చాలా చెడుగా చూపించాం, చాలా మంచోడు అండ్ అమాయకుడు. ఓకే యాక్చువల్ చెప్పంటే భయస్తుడు, కంప్లీట్ కాంట్రాస్ట్. కంప్లీట్ కాంట్రాస్ట్ చాలా మంచోడు అండి.
చాలా చాలా క్యూట్ పర్సన్. కానీ ఎవరు ఏంటి, క్యారెక్టర్ ఎలా ఉంటుంది మీరు చూసి ఇవన్నీ మీరు చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంకో 15 రోజులు ఆగాలి మనం, సంక్రాంతి కదా, జనవరి 31. సో ఇలా ఈ ఫస్ట్ మంత్ ఆఫ్ దిస్ 2020 అశ్వత్థామ లాంటి సూపర్ సక్సెస్ తో ఎండ్ అవబోతుంది. సో వెరీ హ్యాపీ టాకింగ్ టు యూ, అండ్ సంక్రాంతి సందర్భంగా కలవడం ఇంకా సంతోషంగా ఉంది. చక్కగా ఇక్కడ మిగతా టైం అంతా కూడా ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఎంజాయ్ ది టైమ్, అండ్ అశ్వత్థామకి ప్రిపేర్ అయిపోండి ఇంకొక 15 డేస్ లో, అండ్ మేము ఎంజాయ్ చేయడానికి ప్రిపేర్ అయిపోతాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, అండ్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.